పాలిటిక్స్లోకి ఎవరైనా గుంజిన్రా లేకపోతే దారితప్పి వచ్చిండ్రా దొబ్బిందండి మీకు దారితెప్పి వెళ్ళక్కర్లేదు శేషు సినిమాలో రాజశేఖర్ చూడండి హీరో రాజశేఖర్ గారు ఏదో గుండుగోట్టుకుని ఏదో ఆలోచిస్తా వెళ్తాడు గజనీలో సూర్య అలాగా ఇంకా అతను ఫోటో తీసుకుని ఎక్కడ ఉన్నాం అని చూసుకునేవాడు నాకు అవి లేకుండా పోయినాయి ఇటు ఫోటో తీసుకున్న ఇండస్ట్రీ ఏం కనపట్లేదు అప్పుడు బ్లర్గా కనబడుతుంది మనమే టాపు మన మైకులోంచి వచ్చే మాటలే తోటాలు ప్రతి ఒక్కరు కంగారు పడుతున్నారు అన్న ఏం మాట్లాడినావు అన్న అసలు అసలు మొత్తం పరేషాన్ అవుతున్నారు అవతల నువ్వు తోపు నువ్వు ఇది నువ్వు ఏదంటే అలాగా అలాగా అలాగ ఎత్తారు పైకి ఎక్కడో ఉన్నాం మనం ఊహా తెలియని ప్రపంచంలో మీరు ఇట్లా అంతేనండి చిప్పు దొబ్బినప్పుడు ఏం వినపడవు ఇంట్లో వాళ్ళు చెప్పినా కూడా మనకి ఎక్కదే ఈ రియలైజేషన్ ఎందుకు ఈ రెండు వేల పంతొమ్మిది మళ్ళీ మామూలుగా వచ్చానండి ఎందుకు మనకి ఎందుకు లేటని కాటమరాడి షూటింగ్లో పవన్ కళ్యాణ్ గారు పృథ్వీ నీతో పని ఉందని అన్నారు అది ఏం పని ఏంటో నాకు తెలియలే ఆయన బిజీ అయిపోయిన తర్వాత నేను ఆయన కలవట కుదరలేదు ఈలోపు నేను మా ఊరు వెళ్ళాను తాడేపల్లి కూడా వెళ్ళాను నేను మధ్యలో వెళ్తే వాళ్ళు ఏం చేశారంటే ఒరే నువ్వు అక్కడ దాకా తీసుకొచ్చావు నేను తీసుకురావడం అండి భయ్య ఆయన కష్టపడ్డాడు అంతవరకు ఇచ్చారు ఓటింగు లేదు లేదు ఈసారి ఉంటే నువ్వు సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఓకే తాడేపల్లిగూడెంలో ఇంటి ముందు కారు పైన ఏమో మినిస్టర్ అనే ఫోటోలు అలాగా టెంప్ట్ చేశారు సరే మళ్ళీ పట్టుకునే మైకు మళ్ళీ ఇది